చాలామంది అభిప్రాయం ఏంటంటే నేను గెలవాలంటే ఎదుటి వాళ్ళు ఓడించాలనే ఫీలింగ్. సో నేను గెలవాలి అని అంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఓడించాలి. సో మీరు గెలవాలంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఓడించాలి, నేను కాదన్ను, అది మాత్రం 100% అగ్రి చేస్తాను. కానీ ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు గెలవాలా. మిమ్మల్ని మీరు గెలవకుండా ఎదుటి వాళ్ళని ఓడించడం చాలా కష్టమైన విషయం. ఏంటి సార్ మమ్మల్ని మమ్మల్ని మేము గెలవడం అంటే, మిమ్మల్ని మీరు గెలవడం ఎలా యాక్చువల్గా వాస్తవంగా? సో అది పెద్ద గొప్ప విషయం కాదు మిమ్మల్ని మీరు గెలవడం. సో ఒక చదువుకునే విద్యార్థి తనను తను ఎలా గెలవాలి అని అంటే, సో తనకున్న మ్యాక్సిమం టైంను చదువుకోవడానికి కేటాయించాలి. తనకున్న మ్యాక్సిమం టైంను చదువుకోవడానికి కేటాయించాలి. సో చదువుకోవడానికి గెలవడానికి గల రిలేషన్షిప్ ఏంటంటే, సో చదువుకునే విద్యార్థికి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్తో తిరగాలని, షికార్లు చేయాలని, సో అనవసరమైన వాటికి టైం కేటాయించాలని, ఇంటర్నెట్ కోసం టైం కేటాయించడం, సో అనవసరమైన వాటి కోసం టైం కేటాయించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు యాక్చువల్గా. సో ఫస్ట్ వాటిని గెలవాలి. వాటిని అంటే మ్యాక్సిమం టైంను చదువుకోవడానికి కేటాయించాలి. సో వ్యాపారవేత్తలు అయితే మ్యాక్సిమం టైంను చదువు వాళ్ళ వ్యాపారానికి కేటాయించాలి. సో నువ్వు ఎంత టైం కేటాయిస్తే అంత రిజల్ట్ ఉంటుంది యాక్చువల్గా. 1 అవర్ చదివితే 1 మార్క్ వస్తుంది, 10 అవర్ చదివితే 10 మార్క్స్ వస్తాయి. 1 అవర్ పని చేస్తే 10 రూపీస్ వస్తాయి, 10 అవర్ పని చేస్తే 100 రూపీస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ను ఓవర్కమ్ చేయాలా. తిరగడము, పడుకోవడము, ఫ్రెండ్స్తో షికార్లు చేయడము, ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే రోజంతా ధనమంటారు చేయమనట్లేదు నేను, రోజంతా ధనమంటే చదవమనట్లేదు నేను, కానీ రోజంతా పని చేయమనట్లేదు. ఏదైతే పర్టికులర్ సర్టెన్ పీరియడ్ ఉంటుందో 8 అవర్స్ లేదా 10 అవర్స్, అది మీ జీవితానికి కేటాయించుకోండి. మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఆలోచనలు, సో మీరు షికార్లు చేయడము, సో అనవసరమైన వాటి కోసం స్పెండ్ చేయడం, ఇవన్నీ దూరం చేసుకోండి. డెఫినెట్గా మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది. ఒక జస్ట్ ఒక 10 డేస్ చేసి ఇలా చూడండి. సో ఆ 10 డేస్ను బేరీజ్ వేసుకోండి, కంపారిజన్ చేసుకోండి. లాస్ట్ 10 అంటే మీరు పని చేయకముందు, మీరు చదవకముందు 10 డేస్ను, ఇప్పుడు చదివిన తర్వాత పని చేసిన 10 డేస్కు కంపారిజన్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మార్వలస్ థింగ్స్ జరుగుతాయి. సో ఇంకేంటంటే ఒకరిని ఓడించడానికి ట్రై చేయకండి, మిమ్మల్ని మీరు మీ ఆలోచనలను మీరు గెలవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా సక్సెస్ మీకు వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్.